కట్టని అమరావతి గురించి కనపడని రాజధాని గురించి ఏపీ సీఎం సింగ్పూర్లో కోతలు కోశారంటూ మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించిన జగన్ ప్రజల కంపులో ఉండటం స్మార్ట్ సిటీనా అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఈజ్ ఆఫ్ కరప్షన్ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగేళ్ల టీడీపీ మంచాలు నిండితే పనులు జరగడం లేదని విమర్శించారు. గజ దొంగలు పాలిస్తే ఎలా ఉంటుందో దానికి కాకినాడ నిదర్శనం అంటూ మండిపడ్డారు జగన్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన జగన్ సంత చెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాకినాడలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. కాకినాడలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను విచ్చలవిడిగా కబ్జా చేశారని ఆరోపించిన జగన్ ఇప్పటికీ స్మార్ట్ సిటీగా ఎందుకు మారలేదని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ కావాలి అంటే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడిగారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరో ఆరు నెలల్లో జరగబోతా ఉన్నాయి, మరో ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, స్మార్ట్ నగరంగా కాకినాడ అయ్యిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అన్నదే కూడా నేను వైఎస్ హయాంలో కాకినాడలో 13,000 ఇళ్లు కట్టించారని జగన్ గుర్తు చేశారు. బాబు హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్ర పాలన అంతా అవినీతిమయమని మండిపడ్డారు. ఏపీలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని, ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే అని జగన్ ప్రశ్నించారు. 215వ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. చీడిగ మీదుగా ఇంద్రపాలెం, కాకినాడ ఏఆర్సీ సెంటర్, కల్పన సెంటర్, కోకిల సెంటర్ మీదుగా ఆదిత్య కాలేజ్ వరకు యాత్ర సాగింది.